మహాభారతంలో జానపద కథలు రచన ఆచార్య ఎన్ జయదేవ్ గారు గళం కార్మూరి ప్రభంజన ఇందులో మహాభారతంలో ప్రాణి కథాంశ కథలు అనే విభాగంలో గృధ్ర గోమాయు సంవాదం కథ ఈ కథ సంస్కృత భారతంలో శాంతి పర్వంలోని ఆపద్ధర్మానుశాసన పర్వం అనే ఉపపర్వంలో నూట యాభై మూడవ అధ్యాయంలో నూట ఇరవై రెండు శ్లోకాల్లో ఉంది ధర్మరాజు తాత ఏ వ్యక్తి అయినా మరణించి జీవించి ఉన్నట్లు నీవు విన్నావా లేక చూసావా అని భీష్ముడిని అడిగినప్పుడు భీష్ముడు అతనితో పూర్వం నైమిసారణ్యంలో గద్ద నక్కల మధ్య జరిగినటువంటి సంవాదం చెబుతాను విను అని ఈ కథను చెబుతాడు ఒక లేక లేకలేక ఒక అందమైన కుమారుడు కలిగాడు అయితే అతడు ఇంకా యవ్వనంలోకి అడుగు పెట్టకముందే బాల్యంలోనే మరణిస్తాడు బాలుని తల్లిదండ్రులు బంధువులు ఆ పిల్లవాణి అకాల మరణానికి ఎంతగానో దుఃఖిస్తూ మృతదేహాన్ని శ్మశానానికి తీసుకొని వెళ్ళి ముద్దులు మూటగట్టే అతన్ని వదిలిపెట్టి రాలేక అక్కడే ఉంటారు వారి ఏడుపు విని ఒక గద్ద అక్కడికి వచ్చి వారితో ఇలా అంటుంది మానవులారా ఈ మృతబాలుని వదిలి మీరు వెళ్ళండి ఈ శ్మశానంలో మీరు ఎంతసేపు ఉన్నా ప్రయోజనం లేదు మరణించినవాడు తిరిగి జీవించడు మానవలోకంలో జన్మించిన ప్రతి ప్రాణి మరణించవలసిందే సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి పిల్లవాని మీద మమకారాన్ని వదిలివేసి మీ ఎళ్లకు వెళ్ళండి అని చెప్తుంది గద్ద మాటలు విని ఆ బంధువులు నిరాశపడి శవాన్ని వదిలిపెట్టి తమ ఇళ్లకు బయలుదేరతారు ఇంతలో నల్లటి రంగుగల ఒక నక్క అక్కడికి వచ్చి వారితో బాలుని మీద మమకారాన్ని వదులుకోవద్దు ఈ పిల్లవాడు ఏదో ఒక సుముహూర్తంలో మళ్ళీ బతకవచ్చు ముద్దులు మూటగట్టే ఈ బాలకుని శ్మశానంలో వదిలివేసి ఎలా వెళతారు పశువులు పక్షులు కూడా తమ పిల్లల మీద ఎంతో ప్రేమను కలిగి ఉంటాయి కానీ మీరు మనుషులై ఉండి వంశోద్ధారకుడైన ఈ బాలకుని వదిలివేసి వెళ్తున్నారు ఈ పశివాణి కోసం చాలాసేపు కన్నీరు కార్చండి తక్ కథం గచ్చధేమం పద్మలోలాయ తాక్షికం యథానవోద్వాహ్యకృతం స్నానమాల్య విభూషితం స్నానం చేయించి పుష్పమాలలతో అలంకృతమైన ఈ బాలుని దేహం పెళ్లి కుమారుని శరీరంలాగా ఉంది ఇలాంటి వాణ్ణి వదిలిపెట్టి ఎలా వెళ్ళగలరు అని పలుకుతుంది నక్క మాటలు విని బంధువులు ఆక్రందన చేస్తూ తిరిగి శవం దగ్గరకు వస్తారు అప్పుడు గద్దవారితో క్రూరమైన నీచమైన నక్క మాటలు విని మీరు తిరిగి వెనక్కు వచ్చారా ఈ బాలుడు చనిపోయి ఎండిపోయిన కర్రలాగా ఉన్నాడు ఇతని కోసం ఎందుకు ఏడుస్తారు బతికి ఉన్న మిమ్మల్ని గురించి ఆలోచించుకోండి జీవుడు పూర్వజన్మ కర్మానుసారంగా దుఃఖాలను పొందుతాడు కాబట్టి శోకాన్ని ధైన్యాన్ని వదిలివేసి ఈ పిల్లవాణ్ణి ఇక్కడ వదిలి వెళ్ళండి దుఃఖించి మీరు ఇతన్ని బతికించగలరా పోయిన వాని కోసం ఎందుకు ఏడుస్తారు మృత్యు అందరికీ ఒక్కటే అని పొలుకుతుంది గద్ద మాటలు విని నక్క ఆ బంధువులతో అల్పబుద్ధి అయిన ఈ గద్ద పిల్లవాణి మీద మీకు ఉన్న మమకారాన్ని తగ్గించి వేస్తూ ఉంది పుత్ర ప్రేమతో మీరు తగిన విధంగా దుఃఖిస్తున్నారు మీ దుఃఖం చూస్తుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి ఈ పిల్లవాడు మీ రక్త మాంసాల వల్ల ఏర్పడ్డాడు ఇతడు మీ వంశాభివృద్ధికి కర్త ఇలాంటి వాడిని వదిలిపెట్టి వెళ్ళవద్దు సూర్యుడు అస్తమించేదాకా ఇక్కడే ఉండండి అని చెబుతుంది అప్పుడు గద్ద మానవులారా ఇంతవరకు చనిపోయిన వారెవరూ బతకలేదు ఎంతోమంది మనుషులు చనిపోయిన తమ బంధువులను ఇక్కడికి తెచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇంతకుముందు ఈ శరీరంలో ఉన్న జీవుడు ఇప్పుడు లేడు ఈ శవం కళ్ళతో చూడలేదు చెవులతో వినలేదు కాబట్టి ఇతన్ని వదిలిపెట్టి మీ ఎళ్లకు వెళ్ళండి అని బంధువులతో పలుకుతుంది గద్ద మాటలు విని బంధువులు ఇంటి దారి పడతారు అప్పుడు నక్క బంధువులతో గతంలో రాముడు శంబూకుడు అనే శూద్రుని చంపడం వల్ల కలిగిన ధర్మ ప్రభావంతో మరణించిన బ్రాహ్మణుని కుమారుడు తిరిగి జీవించాడు అలాగే శ్వేతుడు అనే రాజు తన కుమారుడు చనిపోగా తిరిగి బతికించుకున్నాడు అలాగే ఒక సిద్ధుడు కాని ముని గాని దేవత గాని ఇక్కడికి వచ్చి మీ దుఃఖాన్ని విని మీ మీద దయ చూపవచ్చు అని చెప్పేటప్పటికీ బంధువులందరూ పుత్ర వాత్సల్యంతో శోకార్తులై వెనక్కి తిరిగి వచ్చి మృత బాలకుని శిరస్సును తొడ మీద ఉంచుకొని పెద్దగా ఏడుస్తుంటారు అప్పుడు గద్దవారితో మీ కన్నీటితో ఈ బాలుని శరీరం తడిచిపోయింది మొండి పట్టుదలతో మాటిమాటికి మీరు వెనక్కి తిరిగి వచ్చి దుఃఖించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు మరణించిన వాడు జీవించడం అసంభవం శివుడు కుమారస్వామి బ్రహ్మ విష్ణువు వీరిలో ఎవరైనా వరమిస్తే ఈ బాలుడు జీవించవచ్చు వేల కొలది నక్కలు తమ శరీరాన్ని వదిలిపెట్టినప్పటికీ ఈ బాలుని జీవింపజేయలేవు మీరు ఎంతసేపు దుఃఖించినా చేయగలిగింది ఏమీ లేదు అని చెబుతుంది దాని మాటలు విని బంధువులు బాలుని నేల మీద వదిలిపెట్టి దుఃఖ పరవశులై ఎళ్లకు బయలుదేరతారు అప్పుడు నక్క బంధువులతో మానవులరా పాపి అపవిత్ర ఉన్న ఈ గద్ద మాటలు మీరు ఎందుకు వింటారు సుఖదుఖాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి నాకు చూడగా ఈ బాలుడు సజీవంగానే ఉన్నాడు ఇతనికి నాశనం లేదు ఈ బాలుని వల్ల మేము సుఖపడతాము అనే దృఢమైన ఆశతో ఇక్కడే ఉండండి అని పలుకుతుంది ఈ విధంగా గద్ద నక్క ఆ బంధువులకు చెబుతూ ఉంటే వారు వెళ్ళబోతూ తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి దుఃఖిస్తూ ఉంటారు ఆ రెండిటి మధ్య ఇలా వివాదం జరుగుతూ ఉండగా పార్వతి ప్రేరణతో పరమేశ్వరుడు వారికి ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు బంధువులు మరణించిన తమ కుమారుని తిరిగి బతికించమని కోరతారు శివుడు ఆ బాలుని బతికించి అతనికి నూరు సంవత్సరాల ఆయుష్ను ఇస్తాడు అంతేకాకుండా నక్క గద్దలకు ఆకలి తీరే విధంగా వరమేస్తాడు అందరూ పరమేశ్వరునికి నమస్కరించి ఆనందంతో వెళ్ళిపోతారు అని భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు ఇంతటితో ఈ కథ ముగుస్తుంది ఈ కథలో గద్ద నక్క చనిపోయిన బాలుని శవాన్ని తానే తినాలి అనే స్వార్థంతో తమకు తెలిసిన ధర్మ పన్నాలను చెబుతూ బంధువులను అయోమయంలో పడవేసే ప్రయత్నం చేస్తాయి గద్ద రాత్రిపూట సంచరించలేదు అందువల్ల అది సూర్యాస్తమయం కాకముందే బంధువులను పంపించి శవాన్ని తినాలనుకుంటుంది నక్క రాత్రిపూట కూడా సంచరించగలదు పగలు గద్ద శవాన్ని తినడంలో తనకు పోటీగా వస్తుంది రాత్రి అయితే గద్ద అక్కడ ఉండదు ఈ కారణం చేత నక్క బంధువులను సూర్యాస్తమయం అయ్యే వరకు మరణించిన బాలుని దగ్గర ఉంచేటట్టుగా ప్రయత్నం చేస్తుంది బంధువులకు తాము ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి అందువల్ల వారు గద్ద మాటలు విని ఇంటికి వెళ్ళబోతూ మళ్ళీ నక్క మాటలు విని తిరిగి శవం దగ్గరకు వస్తూ ఉంటారు జానపద కథల్లో ఆత్మీయుల మృతికి హృదయ విదారకంగా మానవులు దుఃఖిస్తూ ఉన్నప్పుడు పార్వతి పరమేశ్వరులు ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్నట్లుగా పార్వతి వారి దుఃఖాన్ని విని వారికి సహాయం చేయమని శివుణ్ణి బలవంతం చేసినట్లుగా శివుడు పార్వతి మాట కాదనలేక దుఃఖిస్తున్న వారి దగ్గరకు వచ్చి వారి కోరిక తీర్చినట్లుగా చెప్పబడుతూ ఉంటుంది అలాగే ఈ కథలో కూడా బాలకుని మరణంతో ఆక్రందన చేస్తున్న బంధువులకు పార్వతీ ప్రేరితుడై శివుడు ప్రత్యక్షమై బాలుని బతికించి బంధువులకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా గద్ద నక్కలకు ఆకలి తీరే విధంగా వరాన్ని ఇచ్చి అందరినీ ఆనందింపజేస్తాడు ఈ కథలో చక్కని సంభాషణలు మానవుల పుత్ర ప్రేమ గద్ద నక్కల స్వార్థపరత్వం చక్కగా వివరించబడ్డాయి ఇది జానపద ప్రాణికథల ప్రభావంతో పండిత కవి కల్పించిన కథ ఈ కథను తిక్కన శాంతి పర్వం తృతీయ ఆశ్వాసంలోని మూడు వందల అరవై ఆరవ పద్యం నుంచి మూడు వందల ఎనభై ఒకటవ పద్యం వరకు ఉన్నటువంటి పదహారు పద్య గద్యాల్లో రచించాడు తిక్కన ఈ కథలో ఎలాంటి మార్పు చేయకుండా మూలంలో ఉన్నది ఉన్నట్టుగా రచించాడు